హలో ఎవరీవన్, ఎలా ఉన్నారు అందరూ? బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి 3 రోజులైంది, బట్ నేను ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేకపోతున్నాను. కొన్ని లక్షల్లో మెసేజెస్, కాల్స్ నా ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ చాలామంది నన్ను నువ్వు బాగా ఆడావు, చాలా క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. మీ అందరితో నాకు పర్సనల్గా మాట్లాడాలని ఉంది, బట్ అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. మెహబూబ్, బిగ్ బాస్? బిగ్ బాస్ కాదు, బడా బాస్. బడా బాసా? ప్రేక్షకుల దగ్గర మీకు కొన్ని ప్రశ్నలున్నాయి, వారి తరపు నుంచి నేను మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఓకే బడా బాస్, అడగండి. మెహబూబ్, బిగ్ బాస్ నుంచి వచ్చిన తరువాత ఆ సక్సెస్ని ఎలా ఫీల్ అవుతున్నారు? గుంటూరు నల్లచెరువు దగ్గర నుంచి బిగ్ బాస్ హౌస్లో 70 డేస్ జర్నీ మామూలు విషయం కాదు బడా బాస్. నేను 10th చదివేటప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఫెయిల్, నేను ఒక్కనే పాస్. ఇంటర్ కూడా అంతే, మధ్యలో డ్రా వదిలేద్దాం అనుకున్నాను, మళ్ళీ కంటిన్యూ చేశాను. బీటెక్ కూడా అంతే, ఫస్ట్లో భయం వేసింది అయినా కంటిన్యూ చేశాను. జాబ్ వచ్చిద్దా రాదా అనుకున్నాను, జాబ్ వచ్చింది. బిగ్ బాస్కి వెళ్ళే ముందు కూడా కరోనా టైంలో నాకు నా దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు, కొలాప్స్ అయిపోయి ఉన్నా. సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఈ నేను సోషల్ మీడియాలో ఉన్నా, మొత్తం డ్రాప్ అయిపోయింది. లైఫ్ అయిపోయింది అన్నప్పుడు బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది. నా జీవితంలో ప్రతిసారి అరే నేను అయిపోయా, వెనకబడిపోతున్నా అన్న ప్రతిసారి లైఫ్ నన్ను ముందుకు పుష్ చేస్తుంది, ప్రతి ఆపర్చునిటీ వస్తుంది. సో చిన్న చిన్న ఆపర్చునిటీస్ని నేను తీసుకున్నా, కష్టపడ్డా. బిగ్ బాస్ హౌస్లో 70 డేస్ మీ అందరి సపోర్ట్తో నేను ఉన్నాను. నా లైఫ్లో హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్ ఇది. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేను ఆ సక్సెస్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నానో ఆ చిన్న షాక్ కూడా ఉంది నాకు, ఆ బిగ్ బాస్ నుంచి వచ్చేసాన షాక్ కూడా. బిఫోర్ బిగ్ బాస్ మెహబూబ్ ఏంటి, ఆఫ్టర్ బిగ్ బాస్ మెహబూబ్ ఏంటి? బడా బాస్, నాకు బిగ్ బాస్ హౌస్లో నేను చాలా నేర్చుకున్నాను. డిసిప్లిన్ నేర్చుకున్నాను, టైం వాల్యూ నేర్చుకున్నాను, పేరెంట్స్ విలువ నేర్చుకున్నాను. ఫ్రెండ్స్ వాళ్ళు మన కోసం ఎన్ని సాక్రిఫైసెస్ చేస్తారు, వాళ్ళ వాల్యూ తెలుసుకున్నాను, చాలా నేర్పించింది. స్విమ్మింగ్ నేర్చుకున్నాను, నాకు స్విమ్మింగ్ అంటే నాకు చాలా భయం. నా లైఫ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, బట్ నాకు వాటర్ అంటే చాలా భయం, అలాంటిది ఆ ఫియర్ కూడా పోయింది. నేను బిగ్ బాస్కి ముందు ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే చాలా ఆలోచించేవాడిని, అందరి ఇన్పుట్స్ తీసుకునేవాడిని. బట్ బిగ్ బాస్ హౌస్ నాకు ఏం నేర్పించిందంటే నీ డెసిషన్ నువ్వు తీసుకోవాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. అది మంచికి జరిగినా చెడుకు జరిగినా మన డెసిషన్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో అది రిజల్ట్ ఏమైనా మనం సాటిస్ఫైగా ఉంటాం. ఇది నేర్చుకున్నాను నేను బిగ్ బాస్ హౌస్లో. బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ముందు అందరి కంటెస్టెంట్స్లో కంటే నీ మీద ఎక్కువగా ట్రోల్ జరిగింది, ఎందుకు? బిగ్ బాస్ నాకు ఈ ఆఫర్ ఎందుకు ఇచ్చారంటే నాకు ఒక ఫేమ్ ఉంది బయట, టిక్టాక్లో కానీ యూట్యూబ్లో కానీ అని చెప్పేసి నాకు ఈ అవకాశం రావడం జరిగింది. అయితే దీని ప్రకారంగానే బయట మేమర్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఏమనుకున్నారంటే టిక్టాక్ వల్ల ఈజీ ఫేమ్ వచ్చింది, అబ్బాయి ఏం కష్టపడలేదు, సో అంత డిజర్వింగ్ పర్సన్ కాదు అంత పెద్ద ప్లాట్ఫామ్కి అన్న దాంట్లో నాకు చాలా ట్రోల్ జరిగింది. కన్ఫామ్ కంటెస్టెంట్ మెహబూబ్ అని పైన ఉంటే కింద ఫస్ట్ వీక్ వచ్చేది వీడే అని. బట్ ఎక్కడో నేను నన్ను నేను మోటివేట్ చేసుకున్నా, పర్సనల్గా మెహబూబ్ అనే వ్యక్తి వీళ్ళకి తెలియదు, తెలిస్తే ఇలా చెప్పరు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వ్యక్తిని వీడియోస్లో కానీ ఫొటోస్లో కానీ చూడటం వేరే, ఒక వ్యక్తిని మనకు పర్సనల్గా తెలియడం వేరే. సో నాకు అక్కడ కాన్ఫిడెన్స్ ఉండే, సరే నా గురించి తెలిసిన తర్వాత అభిప్రాయం మారొచ్చు అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉండే. తర్వాత నేను ఒక 2-3 వీక్స్ జరిగిన తర్వాత బాగా ట్రోల్ జరిగిందని నాకు మా తమ్ముడు వీళ్ళందరూ చెప్పడం జరిగింది. ఆ ట్రోల్ బయట చూశాను నేను వచ్చిన తర్వాత ఎందుకు ఇంత జరిగిందని. కానీ 10 వారాలు ఏదైతే నేను ఉన్నానో అది నా స్టెబిలిటీ మీద ఉన్నాను. బయట నుంచి ట్రోల్ ఉంది, సపోర్ట్ లేదు. నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, నా క్లోజ్ ఫ్రెండ్స్, నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ వేరే సోషల్ మీడియాలో కానీ ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తారనుకున్నారో ఎవ్వరు చేయలే. నా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వ్యక్తి కాల్ చేసి అడుగుతున్నాడు, అరే వాళ్ళకి సపోర్ట్ చేయండి, అమ్మాయికి వేరే ఇన్ఫ్లుయెన్సర్కి కాల్ చేసి సపోర్ట్ చేయమని చెప్తే ఆ వ్యక్తి ఏం చెప్పిందంటే వాడు 2 వారాలు ఉంటాడు, 2-3 వారాలు ఉంటాడు, మనం ఎందుకు చేయటం, అసలే వాడికి బ్యాడ్ ఇమేజ్ ఉంది, ట్రోల్ జరుగుతుంది, మనం ట్రోల్ అవుతామని చెప్పేసి స్కిప్ చేసేసారు నా క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఎవరైతే నమ్మి లోపలికి వెళ్ళానో ఆ వ్యక్తులే నాకు ఎక్కడా స్టాండ్ తీసుకోలేదు, కేవలం నా తమ్ముడు, నా పేరెంట్స్, ప్రేక్షకులు, వీళ్ళ వల్లే నేను లోపల ఉండగలిగాను. 10వ వారం ఏదైతే నేను బయటకు వచ్చానో అక్కడ నన్ను చూసిన తర్వాత ప్రేక్షకులు చాలామంది చెప్పారు, ఈ అబ్బాయే ఇంత కష్టపడ్డాడు, లోపల ఉండాలి అన్న ఫీల్ వాళ్ళకి కలిగింది. నేను ఎక్కడా చెప్పలే నేను లోపల ఉండాలి అని, వాళ్ళకి కలిగింది చూసారా.
అక్కడ నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. దిస్ గాయ్ ఈజ్ డిజర్వింగ్ అని ఆడియన్స్ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ట్రోల్ జరిగిద్ది, ట్రోల్ మనం మంచిగున్నా చెడుగున్నా ట్రోల్ అయితే జరుగుతూనే ఉండిద్ది. ఇప్పుడు మనం నేనేం చెప్తా అంటే, ఇప్పటివరకు సీజన్స్ చూసుకుని వస్తే విన్నర్ అయినా ఆ విన్నర్కి ఒక సెట్ ఆఫ్ ఆడియన్సే సపోర్ట్ చేస్తారు, మిగతా ఆడియన్స్కి వేరే కంటెస్టెంట్స్ ఇష్టం, వాళ్ళు కూడా ఇతన్ని ట్రోల్ చేస్తారు. సో ఐ యాక్సెప్ట్ ట్రోల్, ఎందుకంటే మనం తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పడం వేరే, మనం కరెక్ట్గా ఉన్నా తప్పు అని చెప్పడం అదైతే రాంగ్. సో మీరు ట్రోల్ చేసేటప్పుడు కొంచెం చూసుకుని ఏ వ్యక్తి కరెక్ట్గా ఉన్నాడు వాళ్ళకి సపోర్ట్ చేయండి, ఏ వ్యక్తి రాంగ్గా ఉన్నాడు వాళ్ళని ట్రోల్ చేయండి. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. యా మెహబూబ్, దేవి నాగవల్లి వెళ్ళిపోయిన రోజు నాకన్నా మెహబూబ్కి చాలా తక్కువ ఓట్స్ వచ్చినా కానీ నన్ను ఎలిమినేట్ చేసి మోసం చేశారని చాలా ఇంటర్వ్యూస్లో చెప్పింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బడా బాస్, ఒకటి చెప్తాను నేను. దేవి గారు ఎలిమినేట్ అయినప్పుడు నేను లోపల ఉన్నాను కాబట్టి నాకు ఓటింగ్ ఎవరు ఎక్కువ ఉన్నారు ఎవరు తక్కువ ఉన్నారు నాకు జెన్యున్గా నాకు తెలియదు. బట్ దేవి గారు థర్డ్ వీక్లో కాకుండా ఇంకొన్ని వారాలు ఉండొచ్చు, ఎందుకంటే ఆమె చాలా బాగా ఆడారు, చాలా సిన్సియర్గా ఉన్నారు, చాలా డిసిప్లిన్డ్గా ఉన్నారు. ఆమె మంచి స్ట్రాంగ్ ప్లేయర్ అని నేను నమ్ముతాను. బట్ అక్కడ నేను నాకు ఓట్స్ ఎన్ని వచ్చినాయో నాకు తెలీదు. ఇప్పుడు ఏమన్నారు, మోసం చేశారు అన్నారు. 10వ వీక్లో నేను వచ్చినప్పుడు కూడా నన్ను మోసం చేశారని నాకు అనిపిస్తుందా? ప్రతి వీక్ ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వాలి, మన పర్ఫార్మెన్స్ వైజో లేకపోతే ఎక్కడో టీమ్కో ప్రేక్షకులకో మనకి నచ్చినప్పుడు మనం బయటకు వచ్చేస్తాం. ఆ టైం వరకే ఉండాలేమో మనం. ఐ ఫీల్ సో హ్యాపీ, 70 డేస్ ఉన్నాను, కష్టపడ్డాను, చేశాను. దేవి గారు ఉండి నేను ఎలిమినేట్ అయితే నాకు తెలియదు కాబట్టి నేను దాని గురించి నేను చెప్పలేను. అక్కడ ఓటింగ్ ప్రాసెస్ ఏంటో నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేను. బట్ దేవి గారు ఇంకో కొన్ని వీక్స్ ఉంటే బాగుండేది అనిపించింది నాకు. మెహబూబ్, నాగార్జున గారి గురించి మీ అభిప్రాయం. బడా బాస్, నాగార్జున గారు చాలా 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 స్వీట్ పర్సన్. నేను ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీద వచ్చేటప్పుడు నాకు చాలా భారంగా ఉంది, నా తట్టుకోలేకపోతున్నా. ఎవరైనా హగ్ ఇస్తే బాగుంటుంది అన్న దాంట్లో వస్తున్నప్పుడు నేను నాగార్జున సార్ అక్కడ స్టేజ్ మీద నుంచుంటే నాకు భయం వేసింది. ఆ వ్యక్తిని నేను హగ్ చేసుకోగలనా అన్న భయం నాలో ఉండి నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు నాగార్జున సార్ ఇలా నుంచున్నారు. ఆయన్ని హగ్ చేసుకుని నేను ఏడుస్తూనే ఉన్నా నా భారాన్ని తీయడానికి మ్యాక్సిమం ట్రై చేశాను. నేను చాలా లోగా ఫీల్ అవుతున్నా స్టేజ్ మీద. నాగార్జున సార్ నాకు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. మెహబూబ్, ఇక్కడతో లైఫ్ అవ్వలేదు, ఇంకా చాలా ఉంది, నీ సక్సెస్ ఇక్కడి నుంచి పెరుగుతుంది, నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది, నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తావు, బయట నీకు చాలా మంచి పేరు ఉంది, నేను చెప్తున్నానుగా నువ్వు ఇక్కడి నుంచి నీకు అంతా సక్సెసే అన్నారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇంకోటి, హౌస్మేట్స్ ఏ తప్పు చేసినా, ఏదైనా హౌస్లో ఇష్యూ జరిగినా నాగార్జున సారు చాలా నీట్గా హ్యాండిల్ చేస్తారు. ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా నువ్వు ఏదైతే తప్పు చేసావో కరెక్ట్ కాదయ్యా అన్నట్టు చాలా నీట్గా చెప్తారు, ఎవరు హట్ అవ్వకూడదని ఆయన అనుకుంటారు. ఆ విషయంలో అయితే నాగార్జున సార్ అయితే తోపు, అంతే, సూపర్ నాగార్జున సార్, అంతే. నాగార్జున సార్, ఐ లవ్ యూ సార్. ఉన్న ప్రతిసారి చాలా బాగా చూసుకున్నారు. నేను డాన్స్ చేసిన ప్రతిసారి నాగార్జున సార్ ఎంజాయ్ చేసేవాళ్ళు. మేము చాలా అదర్ కొట్టేసావయ్యా, సూపర్ చేసేవయ్యా అనేవాళ్ళు. ఐ ఫీల్ సో హ్యాపీ. నాగార్జున సార్, ఐ మిస్ యూ, లవ్ యూ సార్. మెహబూబ్, ఆ రోజు నువ్వు ఎలిమినేట్ కాకపోతే ఇంకా ఎవరు అయ్యుండాలి? అమ్మ బాబోయ్, బడబాస్, ఇలాంటి ప్రశ్నలు నన్ను అడగదు ప్లీజ్. ఈ హౌస్ ఎలాంటిది అనుకున్నారు? ఇప్పుడు నేను ఈ హౌస్లోకి వెళ్ళాలి అనుకుంటే ఎంత సెలబ్రిటీ అయినా మన దగ్గర ఎంత పైసలున్నా వాళ్ళ లోపలికి వెళ్ళలేరు. ఒకవేళ వెళ్తే నేను ఇన్ని వారాలు ఉండాలి, నేను విన్నర్ అవ్వాలి అనుకుంటే అవ్వలేరు. వాళ్ళు లోపల ఉండే వాళ్ళు గేమ్ ఆడతారు అంతే. లోపల ఎవరు ఉండాలి, ఎవరు బయటికి రావాలి, ఎవరు విన్ అవ్వాలి అనేది ఇక్కడ ప్రేక్షకులు బయట నుంచి ఆడతారు. సో అక్కడ ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనేది నేను చెప్పలేను. కానీ నాకంటే 10వ వారంలో ఎలిమినేట్ అయినప్పుడు వీక్ కంటెస్టెంట్స్ లోపల ఉన్నారు. నాకు తెలియదు వాళ్ళు ఏం ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు. మళ్ళీ టాస్కులు పర్ఫామ్ చేయట్లేదు కొంతమంది, కొన్ని ఫోర్స్ఫుల్గా చేస్తారు కొంతమంది, చాలా ఉన్నాయి లోపల. అవన్నీ ఏమో నాకు తెలియదు. ఎవరు ఎలిమినేట్ అవ్వాలంటే 3-4 ఉన్నారు. నేనైతే ఆ షాక్లోనే ఉన్నా ఇంకా. అఖిల్ మీ ఫ్రెండే కదా, అయినా క్యాప్టెన్సీ టాస్క్లో ఎందుకు సాక్రిఫైస్ చేయలేకపోయారు? బడా బాస్, మేము హౌస్ లోపల ఉన్నప్పుడు మాకు బిగ్ బాస్ చెప్పేవాళ్ళు, ఈ టాస్క్లన్నీ ఇండివిజువల్ టాస్క్స్, ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్,
కెప్టెన్సీ చాలా ఇంపార్టెంట్, డెసిషన్స్ మీరు మీరు తీసుకోండి అని. అయితే నేను ఆల్రెడీ ఒక టాస్క్లో సోహెల్కి నేను కెప్టెన్సీ అర్హుడు ఇవ్వడం జరిగింది బెస్ట్ పర్ఫార్మర్గా. అక్కడ నా కెప్టెన్సీని నేను వదిలేశాను, ఎందుకంటే వాడు నా ఫ్రెండ్ కాబట్టి, వాడు నాకు హెల్ప్ చేశాడు కాబట్టి నేను వాడికి హెల్ప్ చేశాను. ఇంకోటి ఆర్యానాకి ఆ కీ టాస్క్లో ఒకవేళ ఆ అమ్మాయి నాకు ఒక వీక్ హెల్ప్ చేసింది నాకు నామినేషన్స్ నుంచి నన్ను సేవ్ చేసి, తనకి తాను నామినేట్ చేసుకొని నన్ను సేవ్ చేసింది, ఆ కృతజ్ఞతతో నేను తనకి ఆ కీ ఇవ్వడం జరిగింది. కెప్టెన్సీ అమ్మాయి అయినప్పుడు అమ్మాయి నాకు ఒక ఫేవర్ చేసింది, నేను చేశాను. దీని తర్వాత మళ్ళీ ఒక టాస్క్ వచ్చింది, కెప్టెన్సీ టాస్క్. నేను అఖిల్ ఉన్నప్పుడు 10వ వారంలో సాక్రిఫైస్ అన్నప్పుడు కెప్టెన్ నేను ఇప్పటివరకు అవ్వాలా, అఖిల్ కూడా అవ్వాలా. తనకి ఎంత ఇంపార్టెంట్, నాకు అంతే ఇంపార్టెంట్. ఇంకోటి నేను నామినేషన్స్లో ఉన్నాను, ఒకవేళ కెప్టెన్ నేను అయితే నేను కనుక ఇంకొంచెం పర్ఫామ్ చేయగలను. పర్ఫామ్ చేసినప్పుడు ఎక్కడో ఓటింగ్ పెరగవచ్చు, నేను సేవ్ అవ్వచ్చు అన్న చిన్న థాట్ నాకుండే. ఇంకోటి అఖిల్ నా ఫ్రెండ్, నాకు సపోర్ట్ చేస్తాడు అన్న దాంట్లో నేను లాస్ట్ వరకు ఉన్నా. ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళింది ఇండివిజువల్గానే వెళ్ళాం బడబాస్, బయటకు వచ్చేటప్పుడు కూడా ఇండివిజువల్గానే వస్తాం. మనం ఎన్ని రిలేషన్స్ పెట్టుకున్నా, ఎన్ని ట్రాకులు పెట్టుకున్నా, మన టైం ఒకటి ఉండిద్ది. మనల్ని మనం సపోర్ట్ చేసుకోలేనప్పుడు ఇంకెందుకు. ఆ టైంలో నాకు నేను సపోర్ట్ చేసుకోవాలి అనిపించింది, అందుకే నేను ఇవ్వలేకపోయాను. లవ్ ట్రాక్ ఉంటేనే బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ వీక్స్ ఉంటారా? బడాబాస్, ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే నాకు 2-3 ట్రాక్లు అయితే నాకు కనిపిస్తున్నాయి. ఇండివిజువల్గా ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ బయట ఉన్నారు. కానీ నేనేం అనుకున్నాను బిగ్ బడాబాస్, మహబూబ్ ఏంటి, వాడు పర్సనల్గా ఏంటి, ఇప్పుడు ఒక లోపలికి వెళ్ళి ఆ షో కోసమో, లేకపోతే నేను ఎక్కువ వారాలు, ఇంకో 2-3 వారాలు ఉంటానేమో ఎక్కువగా అమ్మాయితో కనెక్షన్ ఉంటే, ఆ లవ్ ట్రాక్లో ఉంటే అని చెప్పి నన్ను నేను చంపుకొని ఒక అమ్మాయితో కనెక్షన్ పెట్టుకుంటే అది నేను కాదు. నేను జెన్యున్గా నేను నా ఆట నేను ఆడలేను. ఎక్కడో ఆ ఫోర్స్ఫుల్గా అంటే ఇబ్బందిగా చేసి నటించడం అయిద్ది, నాకు ఎక్కడ అది అనిపించల. నవ్వు వస్తే నవ్వుతున్నా, ఏడుపు వస్తే ఏడుస్తున్నా, కోపం వస్తే అరుస్తున్నా, నాకు అలాగే ఉండాలనిపించింది, అందుకే అలా ఉన్నా. నేను 4 వారాలు 5 వారాలు 6 వారాలు వెళ్ళిపోయినా నేను అలాగే ఉండవని. ఈ ట్రాక్ వల్ల ఎక్కువ ఉంటారంటే ప్రేక్షకులే దాన్ని డిసైడ్ చేస్తారు. మహబూబ్, ఫస్ట్ 2 వీక్స్లో స్క్రీన్ స్పేస్ మీకు ఎందుకు తక్కువ ఉంది, ఎందుకు యాక్టివ్గా లేరు? అంటే బడాబాస్, యాక్చువల్లీ నేను వచ్చిన తర్వాత బిగ్ బాస్ చాలా తక్కువ చూశాను. జస్ట్ జరిగిన 2 ఎపిసోడ్సే చూశాను, దాని ముందు నేను ఉన్న ఏ ఎపిసోడ్ చూడలేదు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు ఫస్ట్ 2 వీక్స్ ఎక్కువ కనపడలేదని అర్థమవుతుంది. నేనైతే నా సైడ్ నుంచి నేను మార్నింగ్ డ్యాన్స్ చేశాను, అందరితో మాట్లాడుతున్నాను, అన్నీ చేస్తున్నాను. ఎందుకు తక్కువ ఉంది అంటే, కళ్యాణి గారు హరికథ చెప్పేవాళ్ళు, ఎక్కువ యాక్టివ్ ఉండేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, మాస్టర్ భయంకరమైన కామెడీ చేసేవాళ్ళు, నోయల్ బ్రో ర్యాప్ పాడేవాళ్ళు, సూర్యకిరణ్ గారు ఎప్పుడు ఏదో ఒకటి మాకు చెప్పటం, లేకపోతే టాస్క్ల పరంగాను, అంటే ఎక్కువ క్రౌడ్ ఉండటం వల్ల నాకంటే ఎక్కువ మాట్లాడేవాళ్ళు, ఎక్కువ పర్ఫామ్ చేసేవాళ్ళు ఉండవచ్చు. నేను నా సైడ్ నుంచి నేను యాక్టివ్గానే ఉన్నా. ఇంకోటి ఆ 2 వీక్స్ నేను అర్థం చేసుకుంటున్నా గేమ్ ఏంటి, నేను ఆలోచిస్తున్నాను, నేను న్యూట్రల్గా ఉన్నా. 4th వీక్ ఎప్పుడైతే కాయిన్ టాస్క్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి నాకు ఐ హ్యావ్ నాలెడ్జ్, ఏంటి అసలు ఏం చేయాలి, ఏం చేస్తే ఉంటాం అనేది నాకు అర్థమైంది. అక్కడి నుంచి నా గ్రాఫ్ పెరిగిందని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అయినప్పుడు 6-ప్యాక్ చూసి మీకే ఫస్ట్ లవ్ ట్రాక్ ఉంటుంది అనుకున్నా, మీరు సోలోగా ఆడటం మీ గేమ్ స్ట్రాటజీనా? అయ్యయ్యో, అంటే ఇప్పుడు బాడీ మొత్తం బిల్డ్ చేసి 6-ప్యాక్ చేసుకుని వెళ్తే మనం ట్రాక్ ఉండాల్సిన కంపల్సరీగా? అలా కాదు బడా బాస్, నాకు బాడీ బిల్డ్ చేయడం నాకు చాలా ఇష్టం. లోపలికి వెళ్ళిన తర్వాత గేమ్ ఇస్తే ఆడామా, డ్యాన్స్ ఇస్తే చేసామా, యాక్టింగ్ ఇస్తే చంపేసామా, ఇది తప్ప నాకు వేరే థాట్ లేదు. గేమ్ స్ట్రాటజీలు, మైండ్ గేమ్లు, లేకపోతే వాడిని తొక్కుదాం, వీడిని తొక్కుదాం, అది చేద్దాం ఇది చేద్దాం నాకు లేదు. నాకెందుకో నేను సోలోగానే ఉండదాం, సోలోగానే ఆడదాం. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోకి నేను లోపలికి వెళ్ళేటప్పుడు నేను ఒక్కళ్ళే ఉన్నాను, బయటకు వచ్చేటప్పుడు కూడా నేను ఒక్కడనే వస్తాను. నాకు అనిపించలేదు, నేను చేయలేదు, అంతే. మహబూబ్, ప్రేక్షకుల కోరిక మేరకు మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినందుకు బడాబాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. థ్యాంక్ యూ బడాబాస్. ఇప్పుడు 2nd రౌండ్ ర్యాపిడ్ ఫైర్.
ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో టాప్ త్రీలో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? సోహెల్ అభియ్ అయితే పక్కా ఉంటారు. మరి థర్డ్ పర్సన్ క్లారిటీ లేదు. ఎవరు బాగా ఆడితే మిగతా వాళ్ళు వాళ్ళు ఉంటారు. ఫీమేల్ కంటెస్టెంట్స్లో మ్యారీ, కిల్, డేట్ ఎవరితో? ఇందాక నేను చెప్తూనే ఉన్నా ట్రాక్ లేదు ట్రాక్ లేదని. మీరు మ్యారీ, కిల్, డేట్ డైరెక్ట్గా. అయ్యో, దివి మ్యారీ, కిల్ హర్యానా, డేట్ హారిక. పుచ్చి పగిలిపోతుంది అన్నారు కదా కంటెస్టెంట్స్లో, ఎవరి పుచ్చ పగలగొడతారు? అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, ఓరి నాయన, ఇప్పుడు అంటే నేను స్టేజ్ మీద వచ్చేటప్పుడు సోహెల్ నువ్వు బయటకు వస్తే మాత్రం నిన్ను చంపేస్తాను రా అన్నాను. వాడు బయటకు వస్తే చంపేస్తానని కాదని కాదు బడాబాస్, అక్కడ అది కొన్ని ఊత పదాలు, క్యాజువల్ వర్డ్స్. పుచ్చ ఎవరు ఎందుకు పగలగొడతాడండి? ఏది క్యాజువల్ వర్డ్ అది? అలా తప్పుగా ఎలివేట్ చేయకండి ప్లీజ్. బయటకు వచ్చారు కదా కంటెస్టెంట్స్లో, ఎవరిని ముందుగా కలుస్తున్నారు? అన్డౌటెడ్లీ ఎంఆర్ రాజశేఖర్ మాస్టర్. ఇచ్చిన టాస్క్లో మీకు నచ్చిన రోల్ విలన్ ఆర్ గర్ల్? విలన్. దివిని ఎత్తుకున్నారు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టున్నారు. ఇన్ని గట్టిగా ఇరికిద్దామని ఫిక్స్ అయ్యారు కదా బడాబాస్, నిజం చెప్పండి. అంటే ఇప్పుడు నేను ఏదో చెప్పి ఇప్పుడు దివి ఫ్యాన్స్ వచ్చి నన్ను కొట్టి ఇదంతా ప్లాన్ చేస్తున్నారు కదా బడాబాస్? ఎత్తుకున్నప్పుడు నా చేతులు అమ్మాయికి ఇలా ఇలా కూడా చేయాలి, నా చేతులు బయటికే ఉంటాయి, అలా చేయను నేను ఇప్పుడు. అంటే హ్యాపీ అనే లేదు, తను నా ఫ్రెండ్ కాబట్టి ఓకే. ఓకే అంటే హ్యాపీ అనే? అయ్యా బాబాయ్, అది కాదండి దాని ఉద్దేశం. ఓకే అంటే ఓకే అని అంతే. ఓకే అంటే హ్యాపీ ఫీల్ అయ్యాను, చాలా ఇదిగా ఫీల్ అయ్యాను కాదు. ఓకే జస్ట్ అది ఒక చిన్న యాక్ట్, అది చేసాం అంతే. దివి ఫ్యాన్స్, నేను చెప్పిన పేర్స్లో ది బెస్ట్ పేర్ అభిజిత్ మోనాల్ ఆర్ అఖిల్ మోనాల్? అఖిల్ మోనాల్. అభిజిత్ హారిక ఆర్ అభిజిత్ మోనాల్? అభిజిత్ హారిక. సోహెల్ మెహబూబ్ ఆర్ అఖిల్ మెహబూబ్? సోహెల్ మెహబూబ్. జాన్ జిగ్రీస్. అవినాష్ ఆరియానా ఆర్ సోహెల్ ఆరియానా? ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ అడిగితే నేను చెప్పగలను, ఆరియానా అవినాష్. మెహబూబ్. ఇప్పుడు ఇంటి సభ్యుల పేర్లు వరుసగా అడగడం జరుగుతుంది, మీకు వాళ్ళ మీద ఉన్న అభిప్రాయం తెలియజేయండి. ఓకే. అభిజిత్. బడాబాస్, నేను అంటే బయటికి వచ్చిన తర్వాత చూస్తే నాది అభిజిత్ మా బాండ్ చాలా స్ట్రాంగ్ బాండ్ హౌస్లో. నాకు అభిజిత్కి జరిగిన కన్వర్జేషన్స్ కానీ మేము ఆడిన టాస్క్లు కానీ చాలా ఒక ఇద్దరం ఒక బ్రదర్స్లా ఉన్నాం. నాకు పెద్దన్నలా ప్రతి చోట ఉన్నాడు. నాకు డౌట్ వచ్చిన ప్రతిసారి నేను తనని అడగటం జరిగింది. మెహబూబ్, ఎక్కువ అగ్రెసివ్ కూడా అవ్వకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండు, మంచిగా ఉండు, మంచిగా ఆడు, నువ్వు చాలా బాగా ఆడతావు, అగ్రెసివ్గా ఆడతావు, మంచిగా ఆడు, అలాగే ఉండని నాకు ఎప్పటికప్పుడు నాకు సజెషన్స్ ఇచ్చేవాడు. తన లైఫ్ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకునేవాళ్ళు. తనకి ట్రావెల్ అన్నా, తనకి రేసింగ్, కార్స్ ఇవన్నీ చాలా ఇష్టం తనకి. ఇవన్నీ నాకు షేర్ చేసుకున్నాడు. నా ఇష్టాలు, నా ఫ్యామిలీ గురించి అన్నీ తనతో షేర్ చేసుకోవడం జరిగింది. బయట చూస్తే ఇవేమి రాలేదు, బట్ ఆ వ్యక్తి మాత్రం ఎవరైతే ఆ వ్యక్తిని అర్థం చేసుకుంటాడో నంబర్ వన్ తను, నంబర్ వన్ తను. తన మాట్లాడే విధానం కానీ తను చేసే పనులు కానీ చాలా డిసిప్లిన్డ్గా, చాలా క్లాసీగా, చాలా మంచిగా ఉంటాయి. సూపర్ అభిజిత్ ఈజ్ వెరీ గుడ్, చాలా మంచిగా ఆడతాడు. అంటే ఫిజికల్ టాస్క్లు ఆడితేనే గేమ్లో ఉండాలి. అంటే తన ఫిజికల్ టాస్క్ ఆడే పర్ఫార్మెన్స్ చూస్తే నేను లాస్ట్ ఎపిసోడ్ చూశాను, అల్లాడిచ్చేసాడు, మంచిగా ఆడాడు. సి, తనకి కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, తన లెగ్స్తో తన షోల్డర్ ప్రాబ్లం ఉంది, దానివల్ల తను పర్ఫామ్ చేయలేకపోతున్నాను. కానీ మిగతా అదంతా చింపేస్తున్నాడు. ఇప్పుడు మొన్న జరిగిన టాస్క్లో అయితే అది కూడా నేను అడిగాను, నాకు సరిపోవట్లే 200% కావాలంటే అది కూడా చేశాడు. ఇంకేం కావాలి, అల్లాడిచ్చేస్తున్నాడు. ఐ విష్ అవి టాప్ త్రీలో ఉండాలని నేను హార్ట్ఫుల్గా నేను కోరుకుంటున్నాను. అఖిల్. అఖిల్ గేమ్ చాలా బాగా ఆడతాడు. ఫిజికల్ టాస్క్ అయినా అది వేరే టాస్క్ అయినా చాలా మంచిగా ఆడతాడు. గేమ్ మీద ఫోకస్డ్గా ఉంటాడు, కొన్ని దాంట్లో ఎమోషనల్ ఎక్కువగా ఫీల్ అవుతాడు. ఒకటే చిన్న నెగిటివ్, కోపం ఎక్కువ. ఆ కోపం కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటే అంత బాగుంటుంది. చిన్న చిన్న వాటి కలుగుతాడు అంతే. యా, అఖిల్.
మోనాల్. ఇంతకుముందు కొన్ని టాస్క్లో కొంచెం లోగా ఉండేది, బట్ ఇప్పుడు చాలా బాగా ఆడుతుంది, తన గేమ్ స్ట్రాంగ్ అయింది. యా అవినాష్. అవినాష్ ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తుంటాడు, టాస్క్లో తన తన సైడ్ నుంచి తన బెస్ట్ ఇస్తాడు, హౌస్ మొత్తాన్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు, టాస్క్లు బాగా ఆడతాడు, ఒక ఫ్రెండ్షిప్కి కానీ ఒక రిలేషన్ కానీ వాల్యూ ఇస్తూ ఉంటాడు. అండ్ హర్యానాకి హౌస్లో బాగాలేనప్పుడు తన దగ్గరుండి చూసుకున్నాడు నిన్ను, నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం లోపలికి వెళ్ళినప్పుడు ఏదన్నా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక వ్యక్తి మనతో ఉండాలి, ఆ కేరింగ్నెస్ నేను అవినాష్లో చూశాను. హీఈస్ వెరీ వెరీ గుడ్ గాయ్ అండ్ చాలా కష్టపడతాడు అవినాష్. ఆర్యానా ఏంటి అంటే తను నిజంగానే బోల్డ్, ఏది దేనికి భయపడదు, స్ట్రాంగ్గా ఆడిద్ది, మంచిగా ఆడిద్ది. కొంతమందికి ఆ బిహేవియర్ని కానీ క్యారెక్టర్ కానీ తీసుకోవటం కొంచెం టైం పట్టిద్దేమో కానీ, బట్ తను అంతే, తను ఫస్ట్ నుంచి అంతే. నాకు ఫస్ట్లో నేనే చెప్పాను ఈ అమ్మాయి కొంచెం గడివిడిగా ఉంటుంది అని, బట్ తనని చూసే కొద్దీ నాకు అర్థమైంది తన బిహేవియర్ ఎలాగా, తన ఆడే విధానం ఎలాగా, తన లైఫ్ స్టైల్ ఎలాగా. అదే ప్రేక్షకులకి నచ్చి ఇన్ని వారాలు ఉంది. యా షీఈస్ వెరీ గుడ్ అండ్ తన లోపల నుంచి ఎక్కడో ఒక ఇన్నోసెంట్ గర్ల్, తను మంచి అమ్మాయి. లాస్యక్క నాకు చాలా బాగా చూసుకుంది ఇంట్లో, చాలా మంచిగా ఉంది, ఎప్పుడు నవ్వుతూ ఉండిద్ది. అంటే టాస్క్లో ఎక్కడో కొంచెం తగ్గిద్ది, అదొకటే, బాగా ఆడిద్ది కానీ ఎక్కడో కొంచెం తగ్గుతూ ఉండేది అప్పుడప్పుడు, అదొకటే తప్ప లాస్యక్క చాలా మంచిది. వీకెండ్స్లో మాకు ఫుడ్ కోసం మేము నైట్ చేసుకోవాలి, అది కూడా ఆమె ప్రిపేర్ చేసిద్ది, కష్టపడిద్దాం కూడా. అండ్ లాస్యక్క జర్నీ చాలా సింపుల్ కాదు, ఆమె ఏదైతే స్ట్రగుల్ అయిందో లాస్ట్ 10 ఇయర్స్ వాళ్ళ హస్బెండ్తో కానీ పిల్లల కోసం కానీ. ఆమె స్టోరీ విన్న తర్వాత ఐ ఫెల్ట్ సో బ్యాడ్, ఆమె అన్ని కష్టాలు చూసుకుంటూ ఆమె ఇంకా పోరాడుతుంది, ఐ ఫెల్ట్ సో హ్యాపీ, షీఈస్ అ ఫైటర్. అమ్మ రాజశేఖర్. మాస్టర్ ఏంటి అంటే, మాస్టర్ ఎక్కడున్నా తన బెస్ట్ ఇద్దాం అనుకుంటాడు ఏదైనా షోకి. ఆయన ఎలా అంటే, ఒక షోలో తను ఉన్నాడంటే ఆ షోకి హైప్ రావాలి, రేటింగ్స్లో మంచిగా ఉండాలి, మనం ఏం చేయగలం, మనం ఇక్కడ ఉన్నామంటే మన దగ్గర నుంచి ప్రేక్షకులు కానీ ఆ టీం కానీ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంటారని మాస్టర్ ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. మాస్టర్ది ఏంటంటే 24 గంటల్లో 23 గంటలు బాగుంటాడు, నవ్వుతూ ఉంటాడు, జాలీగా ఉంటాడు, ఎంటర్టైన్ చేస్తుంటాడు. ఆ 1 అవర్లో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మాస్టర్కి కోపం వచ్చింది, ఆ కోపం వచ్చిన 1/2 అవర్ తర్వాత మళ్ళీ మాస్టర్ వెళ్ళి మాట్లాడేస్తారు, సాల్వ్ చేసుకుంటాడు. ఈ 1/2 అవర్ ఏదైతే ఉందో అదే టెలికాస్ట్ అవుతుంది అని నా ఫీలింగ్. అందుకనే మాస్టర్ది విలన్ అంటున్నారు కొంతమంది, నేను కొన్ని ఇంటర్వ్యూస్ చేశాను, బట్ మాస్టర్ మాత్రం చెప్తున్నాను కదా హార్ట్ఫుల్గా, ఈజ్ చాలా మంచి వ్యక్తి. ఎంత మంచి వ్యక్తి అంటే అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరికీ డాన్స్ కొరియో చేసేవాళ్ళు, ఏదైనా టాస్క్ ఇస్తే అందరం ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పేవాడు. ఆయన గేమ్తో పాటు మిగతా వాళ్ళ గేమ్ కూడా చెప్పేవాడు, నన్నైతే పర్సనల్గా పిలిచి చెప్పేవాడు. నేను స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఆ ఫైర్ ఉంది నీ దగ్గర, నువ్వు చేస్తావు అనేవాడు. తర్వాత నన్ను అర్థం చేసుకుని, అరే మహబూబ్ నీ దగ్గర ఫైర్ ఉంది, ఫైర్తో పాటు వాటర్ కూడా ఉండాలి, అంటే ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి, ఎప్పుడు అగ్రెసివ్గానే కాదు, ఎప్పుడు పరిగెత్తడమే కాదు, అప్పుడప్పుడు ఆగాలి కూడా, బ్యాలెన్స్డ్గా ఉండు అని చెప్పి నాకు నిజంగా నా గురువులాగా ఆయన నాకు నేర్పించారు. మాస్టర్ అయితే నిజంగా చెప్తున్నా ఆయన 1, ఆయన యాజ్ ఎ పర్సన్ హీఈస్ వెరీ 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 గుడ్ పర్సన్. గంగవ్వ పడిన కష్టాలు ఏ వ్యక్తి పడున్నా తట్టుకునేవాళ్ళు కాదు. గంగవ్వ యు ఆర్ ఎ ఫైటర్. అంత ఏజ్ వచ్చిన ఆమెకి ఆమె కష్టపడాలి నేను అంటూనే ఉండిద్ది. లోపల మేమందరం వర్క్స్ డివైడ్ చేసుకున్నప్పుడు నాకు కూడా పని ఇవ్వండి అని చెప్పి ఆమె ఆ స్వీపింగ్ని తీసుకొని స్వీప్ చేస్తూ ఉండిద్ది, ఊడుస్తూనే ఉండిద్ది, మా అందరికి చెప్తూ ఉండిద్ది తన లైఫ్ ఎక్స్పీరియన్స్. మాకు ఎంత బాధ కలిగేదంటే ఆమె స్టోరీ విన్నప్పుడు, ఎలా తట్టుకున్నావా అని, ఏం చేస్తాను నా పిల్లల్ని నేనే చూసుకోగలను అని చెప్పేసి. ఆమె లైఫ్లో చాలా చూశారు, బట్ ఒక్కటే నేర్చుకున్నా గంగవ్వ దగ్గర నేను, ఒకవేళ నిజంగా మనం ప్యాషన్ని మనం నమ్ముకుంటే ఏజ్ ఇస్ జస్ట్ ఏ నంబర్. ఎందుకంటే ఆ ఏజ్లో కూడా ఆమె ఎక్కడో ఇంకా చేయొచ్చు ఏమో అన్నది వదలకుండా యూట్యూబ్ ఛానల్స్లో కానీ బయట కానీ టీవీ ఛానల్ కానీ అంత సెన్సేషన్ అయిందామా. జస్ట్ ఫాలో యువర్ డ్రీమ్స్ గైస్, జస్ట్ ప్యాషన్ని ఫాలో అవ్వండి, డబ్బులు
డబ్బులు సంపాదించుకోవచ్చు, సెటిల్ అవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. గంగవ్వ దానికి ట్రూ ఇన్స్పిరేషన్. దివి 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 చాలా అందంగా ఉండిద్ది. మేము లోపల యాక్ట్ చేసుకునే వాళ్ళం. చిన్న చిన్న సిచ్యువేషన్ ఇచ్చి చాలా బాగా పర్ఫామ్ చేసేది, చాలా మంచిగా ఉండేది. ఒకటే తనకి ఏంటంటే ఫిజికల్గా హర్ట్ అవ్వకూడదని చెప్పి టాస్క్లో తను ఫస్ట్ 2-3 వీక్స్ కొంచెం ఆగి ఆగి ఆడిన తర్వాత నుంచి షికెల్డెడ్ బాగా ఆడింది. కాయిన్ టాస్క్ కానీ, తర్వాత పరిగెత్తి సోహెల్ అంటించే టాస్క్ కానీ, తర్వాత మంచి వాళ్ళ టాస్క్లో వాటర్లో వెళ్ళిపోయి ఆడటం కానీ, తర్వాత బాగా పర్ఫామ్ చేసింది. నాకు బాగా అనిపించింది తను తన సైడ్ నుంచి తను ఎంత ఇవ్వగలదో అంత ఇచ్చింది. స్ట్రైట్ ఫార్వర్డ్, షీఈస్ వెరీ జెన్యున్. ఏది ఇక్కడ ఉంచుకోదు, టక్కని చెప్పేసిద్ది. దివి, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, ఐఎమ్ మిస్సింగ్ యూ, ఐల్ మీట్ యూ సూన్. సోహెల్ సోహెల్ నిజంగానే వాడు సోహెల్ వాడు ఏంటి అంటే వెరీ హానెస్ట్, వెరీ హానెస్ట్ గాయ్, వెరీ జెన్యున్. టాస్క్ ఇచ్చిన, రిలేషన్ ఇచ్చిన వాడికి ఎలాంటి సిచ్యువేషన్ అయినా తప్పంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు. అది ఎవరైనా ఏది కేర్ చేయడు, వాడు మనసులో ఉందే చెప్పేస్తాడు. ఇంకా ఎలా అంటే ఇన్ అండ్ అవుట్ ఉండిద్ది కదా, ఎక్కడో మనం షోలో ఉన్నామన్న భయం ఉండిద్ది, ఎక్కడో మనం కొన్ని మాటలు ఆపుకుంటాం, కొన్ని ఇలా రిజర్వ్డ్గా ఉంటాం, బ్యాలెన్స్డ్గా చేస్తాం. అసలు సోహెల్ మాత్రం ఏక్దమ్ ఉంటాడు, దిల్దార్ ఉంటాడు వాడు. అసలు ఎలా ఆడతాడంటే ప్రతి టాస్క్ని వాడు చూస్తే, కెప్టెన్సీ టాస్క్లో నేను అఖిల్ గెలవాలని మాకు ఇచ్చేసాడు బాల్ని. ఏదైనా సిచ్యువేషన్ వచ్చి బెస్ట్ పర్ఫార్మెన్స్ చెప్పాలి మీ ఐదుగురులో అంటే వాడు వాడి పేరు తీసేసి వేరే వాళ్ళ పేరు చెప్తాడు. అందరికీ ఛాన్స్ రావాలి, అందరూ ఇలా ఈక్వల్గా ఉండాలి మనం అని ఏకదం ఇదా. వాడైతే ఇంకా చెప్పనే అక్కర్లా. సోహెల్, నాకు నువ్వు ఎందుకు అంత బాగా నీతో కనెక్ట్ అయ్యానంటే నువ్వు చాలా హానెస్ట్, చాలా జెన్యున్, ఏది ఉంటే అది చెప్తావు. అందుకే వాడికి నాకు ఆ 70 డేస్లో జరిగిన బాండ్ ఏదైతే ఉందో లైఫ్ టైం బాండ్. అందుకే వాడు నేను వెళ్ళేటప్పుడు ఎలిమినేషన్ అయిన బాధ ఎంత ఉందో, వాడిని మిస్ అవుతానన్న బాధ కూడా అంతే ఉంది నాకు. సోహెల్ డార్లింగ్, నేను ఒకటే అనుకుంటా, నువ్వు కష్టపడు. నువ్వు మొన్న టాస్క్ జరిగింది, దాంట్లో కూడా మెహబూబ్ ఉంటే ఈ టాస్క్ని వాడు చేసేవాడు అని చెప్పేసి నువ్వు ఆ టాస్క్ని తీసుకోవడం జరిగింది. ఆ టాస్క్ తీసుకొని 5 మినిట్స్లో ఆ వెయిట్స్ తీసుకొని అటు వెళ్ళటం ఎంత కష్టమో. అక్కడ ఈజీ టాస్క్లు అన్నీ ఉన్నా నువ్వు కష్టమైనది తీసుకున్నావు, నువ్వు పర్ఫామ్ చేసావు, హార్డ్ లక్ అంతే. బాగా ఆడావు, నువ్వు అంతే బాగా ఆడు, ఏం కాదు, నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టు. డార్లింగ్, ఐ లవ్ యూ, నువ్వు మంచిగా ఆడు, నువ్వు టాప్ 3లో పక్కా ఉండాలని. నా సైడ్ నుంచి నేనేం చేయగలను అదంతా నీకోసం నేను చేస్తాను. ఐ లవ్ యూ రామచ్చా, ఐ మిస్ యూ. హారిక హారిక ఫైటర్, నిజం చెప్తున్నా, నాకు హారిక బయట ఒక 2-3 సార్లు కలిసాను తను. ఓకే, చిన్న కన్వర్జేషన్స్ అని అంతే. తన గురించి నాకు ఎక్కువ తెలియదు. లోపలికి వెళ్ళిన తర్వాత తను ఆడే విధానం చూసినా, లేకపోతే ఒక స్టేజ్ తర్వాత తన స్టోరీ విన్న తర్వాత ఈ అమ్మాయి ఎంత ఫైటర్ అంటే, తన చూసిన స్ట్రగుల్స్ అన్నీ మర్చిపోయి తను జాలీగా ఉండిద్ది. ఏంటంటే ఆ ఎనర్జీ ఉండిద్ది తన దగ్గర నుంచి, పాజిటివ్ వైబ్ ఉండిద్ది తన దగ్గర నుంచి, ఎప్పుడు హ్యాపీగా ఉండిద్ది. టాస్క్ రాగానే బాయ్స్తో ఈక్వల్గా ఆడిద్ది. 6 సార్లు అర్హులైంది, ఇప్పుడు కూడా తను కెప్టెన్సీకి ఆడుతుంది అనుకుంటా. బట్ షీఈస్ గివింగ్ హర్ బెస్ట్ ఇన్ బిగ్ బాస్. ఐ విష్ మ్యాక్సిమం టైం ఉండాలి హారిక కూడా లోపల, ఎందుకంటే తను చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి తన దగ్గర నుంచి. నేను చెప్తున్నాను కదా, అమేజింగ్ హారిక, అమేజింగ్. మెహబూబ్ బడబాస్, చెప్పండి, ఇప్పటి నుంచి మీ ప్రయాణం ఎలా ఉండబోతుంది? బిగ్ బాస్ అనేది నాకు చాలా చాలా పెద్ద ఆపర్చునిటీ. బిగ్ బాస్ హౌస్లో 10 వారాలు ఉన్నాను, 70 రోజులు. నేను ఉండాలంటే కేవలం ప్రేక్షకులు నాకు ఓట్ చేసి సేవ్ చేసి ఉంచారు అక్కడ, నేను కష్టపడ్డాను. ఇక్కడ నుంచి నాకు వచ్చే ప్రతి ఆపర్చునిటీ, నేను చేసే ప్రతి ప్రాజెక్ట్, ప్రతి వీడియోలో ప్రేక్షకులందరూ నాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ నాకు ఓట్ చేసి ప్రతిసారి సేవ్ చేసినందుకు ప్రేక్షకులందరికీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. అండ్ నేను మీ అందరికీ రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ గైస్, అండ్ ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.